మా తల్లి బతుకమ్మ పోయిరావమ్మ 9 రోజులు తీరొక్క పూలతో ఆడబిడ్డల ఆటపాటలతో నిజంగా పోలీసులకు నిజంగా హ్యాట్స్ అప్ చెప్పాలి. ఎస్ ఎందుకంటే డీజేలు బంద్ అన్నారు చూడు, ఒరిజినల్ పాటలు వచ్చినాయి ఇప్పుడు. అవును ఒరిజినల్ పాటలు మా ఊర్లో చేసి ఒరిజినల్ గా పాడుకుండ్రు, ఒరిజినల్ గా ఆడుకురు. ఇదేనా ఇప్పుడు ఒరిజినల్ పాటలు వచ్చినాయి. ఇది బతుకమ్మ ఆడుకునే విధానం. ఎక్కడి డీజేలు ఎక్కడి కాక పాటలకు బతుకమ్మ సంబంధమే లేదు. ఎప్పుడైతే డీజేలు బంద్ అని చెప్పిరో కదా బుజ్జి, అందరు బుజ్జి అందరు కూర్చున్నారు చూడు. ఎంత మంచిగా ఆడుకుంటారు చూడు. ఇక ఇట్లా ఇట్లా నిజంగా సిపి రాచకొండ గారికి, సిపి సైబరాబాద్ గారికి, సిపి హైదరాబాద్ గారికి, పోలీసులందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే డీజేలకు పర్మిషన్ ఇవ్వలే కాబట్టి, ఈ డీజేలకు పర్మిషన్ ఇచ్చి ఇవ్వకపోతే ఇప్పుడు అసలైన ఆట చూస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే సార్ కవితమ్మ లేదు, కవితమ్మ లేకపోవడు, ఆ డీజే పాటలు దరువులు అవి లేకపోవడు మంచిగా అయిపోయింది. ఇగో ఎంత మంచిగా ఆడుతున్నారు. ఇంకా వీళ్ళు లేనే కాదు నాకు కూడా పంపించారు, అరే ఇంత ఎప్పుడు మారిపోయింది ఇట్లా అన్నటువంటి పరిస్థితి ఉండే. ఇక కొన్ని చోట్ల వెటకాడ పెట్టిననుకో, ఇక ఎంత ముందుగా ఆడుకుంటారు చూడు. ఊర్లో కూడా ఈ డీజే లేకుండా ఈసారి ఏమైనా డిఫరెంట్ గా అయినాయా బతుకమ్మలు, అంటే పాత తరం లాగా అట్లేమన్నా కనిపించిందా మీ ఊర్లో? కామెంట్ చేయండి దయచేసి. త్రీ వన్ సెవెన్ వాళ్ళకు దసరా లోపే శుభవార్త చెప్తామని మొన్న ఎవరు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు కదా. గురుకుల రిక్రూట్మెంట్ కాదు, అన్ని రిక్రూట్మెంట్లలో జరిగింది అన్యాయమే, మీరు మేల్కోలే. ఇంకా ఆ గురుకుల అంటే అసలు బ్యాక్లాగ్ లేకుండా చూడాలి, దాని గురించి బాగా అడుగుతున్నారు పాపం వాళ్ళు. 3000 మందికి ఇంకా ఉద్యోగాలు వస్తలేవు అంటే, రెండు ఉద్యోగాలు వస్తే బ్యాక్లాగ్ వేస్తున్నారు వేరే ఉద్యోగాన్ని. ఎస్ ఏది లేదు. ఎస్ అన్న కొద్దిగా మారిందా పోలీసులు తీసుకున్నటువంటి డీజే లేనటువంటి చాలా చోట్ల డీజేలు ఉంచుకపోతామని చెప్పారు, దాంతో అసలైన బతుకమ్మ మాట తెర మీదకి వచ్చింది. మంచి నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ఎక్కడి సప్పుడు ఎక్కడి కథ. అసలు పండుగ విధానమే మారిపోయింది. ఆ డ్యాన్సులు కూడా వేరే ఉండే. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై బతుకమ్మలతో వస్తున్న మంత్రి సీతక్క, విమలక్క తదితరులు. కవితక్కుండే ఇది వరకు, కవితక్కుండే పాపం ఈ బతుకమ్మ కూడా చేయనట్టు ఈసారి చేయలేనట్టుంది. వదిలేనా ఇక వరల వరంగల్ పద్మాక్షి ఆలయం ముందు సద్దుల బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. వరంగల్ బాగా చేస్తారు హనుమకు. ఇక అట్లా ఎట్లున్నారు చూడు జనము, విపరీతమైన జనం ఉన్నారు. ఏది పరేడ్ గ్రౌండ్ లో కనుక క్రికెట్ టీమ్ బాల్ ఇవ్వందో బ్యాట్ ఇవ్వందో ఎవరు ఫీల్డర్ ఎవరికి అర్థం కాదు. ఇక యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.